మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం జెడ్పీటీసీ రమేష్ గౌడ్పై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. తన సొంత గ్రామంలో కుకునూరులో తన సొంత భూమిని ఆనుకుని ఉన్న పట్టాభూమి 885 సర్వే నంబర్లో 3 ఎకరాల పట్టాభూమి ఉండగా రమేష్ గౌడ్ తన తండ్రి సంగమేశ్వర రెడ్డి వద్ద కొనుగోలు చేసినట్లు దొంగ సాదా బైనామా పత్రాలు సృష్టించి పంట మార్పిడి చేసుకోవడం జరిగిందని ఆయన కుమారుడు సాగర్ రెడ్డి ఆరోపించారు. అంతేకాకుండా మరో రైతు వలియుద్దీన్ తాను గత కొన్ని సంవత్సరాల నుండి కొనుగోలు చేసి సాగు చేస్తున్న తన భూమి సర్వే నంబర్ 886లో ఉండగా జెడ్పీటీసీకి చెందిన భూమి సర్వే నంబర్ 885 గల తన భూమి మా భూమిలో వచ్చిందంటూ సర్వేకు సిద్ధమయ్యారని తెలిపారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా సర్వేకు రావడంతో సర్వేను నిలిపివేశామని అన్నారు. ఈ భూ తగాదాల్లో సంగమేశ్వర రెడ్డి తనయుడు సాగర్ రెడ్డి తన భూమి సాగు చేయడానికి సిద్ధం కాగా రమేష్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఇరు వర్గాలకు ఘర్షణకు దిగకుండా నచ్చజెప్పడంతో గొడవ సద్దు మరిగింది. టీఆర్ఎస్ పార్టీ మాజీ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి ఈ భూ తగాదాలు కల్పించుకుని మీడియా ప్రతినిధులు సంఘటనలో చిత్రీకరిస్తుండగా వారిని అడ్డుకున్నారు. దీంతో టీఆర్ఎస్ నాయకులు భూ కబ్జాలు రోజురోజుకు పెరుగుతున్నాయని దళిత రైతులు ఆరోపించారు. నేటి రోజున కుక్నూరు గ్రామంలో వీరన్న గారి సాగర్ రెడ్డి అని మరియు బిహెచ్ఎల్లో జాబ్ చేసేటు వల్యుద్దీన్ అని మా భూమి ఉంది అని చెప్పేసి నేను కాల్ చేసిన భూములకు వచ్చి మా భూమి ఉందని అన్నారు. మాకు 20 సంవత్సరాల నుంచి రికార్డ్ ప్రకారంగా క్లియర్గా ఉన్నాం మేము. కాకపోతే అక్కడ ఏమైనా అంటే కొద్ది అంత సర్వే నెంబర్లు అక్కడ డిస్ప్యూట్ ఉన్నది. మేమే సర్వే కట్టినాం, సర్వే గవర్నమెంట్ నుంచి సర్వే వచ్చి సర్వే చేయాలని చెప్పేసి మేము సర్వే అప్లికేషన్ కూడా పెట్టినాం. సర్వే కూడా వస్తారు, సర్వే క్లియర్ చేసినాక చట్ట ప్రకారం ఎట్లుందో అట్టే తీసుకుంటాం. ఇంత ఎలాంటి పొరపాటుకు తావలేదు. ఒకవేళ ఏదైనా పొరపాటు ఉన్నా మేము సరిదిద్దుకున్న ప్రయత్నం చేస్తాం, దాన్ని కట్టుబడి ఉంటాం. మేము ఎలాంటి భూమి ఇవ్వాలని కూడా కబ్జా అయితే పాల్పడలేదు. ఇదంతా వీరన్న గారి సంగమేశ్వర రెడ్డి సాగర్ రెడ్డి కుటుంబము ఎస్సీలకు సంబంధించిన మన్మోహన్ సింగ్ నుంచి వచ్చిన 200 ఎకరాల భూమిలో ఒక 20 ఎకరాల భూమిని వాళ్ళు కబ్జా చేసి అది కప్పిపుచ్చుకుంటేందుకు ఎస్సీలను కొంతమంది తయారు చేసుకుని వాళ్ళకి తెలియని విషయాలు చెప్పుకుంటూ ఇది మా భూమి మాది ఉండే అన్నట్టు మాట్లాడుకుంటూ వచ్చింది. ఫస్ట్ నా భూమి గురించి ఆలోచన కాదు, నేను గవర్నమెంట్ కరెక్ట్ చెప్తున్నా, సర్వే చేసి ఎవరి భూమి మేము చూపెట్టాలంటున్నా. దీనికి తోడు ఎవరైతే కబ్జా చేసిండో గ్రామంలో ఎస్సీలకు సంబంధించి దళితులకు సంబంధించి 20 ఎకరాల భూమి తీసుకుందు, దీని మీద స్పందించి కలెక్టర్ గారు కానీ యంత్రాంగం కానీ స్పందించి దళితుల భూమి దళితులకు ఇప్పియాలి. నా దగ్గర ఏదైనా దళితులకు సంబంధించిన భూమి ఉంటే నేను ఇప్పుచ్చుగా స్వచ్ఛందంగా నేను ఇష్టపెద్ద రెడీ ఉన్నా. నాకు ఏదైతే భూమి ఉందో క్లియర్ గా గవర్నమెంట్ పట్టా ఇచ్చింది, ఈ చేసి మేము మామిడి చెట్లు పెట్టుకున్నాం, ఇవన్నీ క్లియర్గా ఉన్నాం, ఇబ్బంది లేదు, మేము ఎలాంటి పాల్పడలేదు.